హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సిద్ధు కుకింగ్ అండ్ వ్లాగ్స్. కలికుండ అంటే మీలో ఎంతమందికి తెలుసు అండి? మాకైతే మా బామ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది, కానీ అప్పుడు మేము పట్టించుకోలేదు అసలు. ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అసలు దీని గురించి ఒక వీడియో తీద్దామనేసి నేను బామ్మని అడిగా. ఏంది బామ్మ ఎప్పుడు కలికుండ అంటావు, అసలు ఏంది దాని గురించి చెప్పు అంటే దాని గురించి చెప్పిందండి. ఫస్ట్ దాని గురించి బామ్మ చెప్తుంది, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కలికుండ పట్టుకుంటే మనందరికి కూడా మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్మ మోరు కలి మీకు ఈ మందులు అన్నం తిని మీకు అన్నీ షుగర్లు బీబీలు అన్నీ తయారవుతున్నాయి. మాకు ఏ కలి మీకు తెలవకుంటే కుండ మంచిగా కుండ బూదించుకొని పెట్టుకొని వరగడుగు నీళ్ళు బియ్యం గడుగు నీళ్ళు పోసి మళ్ళీ అందులో ఇంత గంజి పోసి ఒకటి తెల్లడిది మంచిగా ఏ గుడ్డ అయినా ఏం లేదు తెల్లగుడ్డ దానికి మూత కట్టుకొని దాని మీద మూకుడు పెట్టుకొని ఏం పడకుండా జాగ్రత్తగా వాడుకొని పొద్దున్నే మళ్ళీ అవి ఉంచుకొని మీరు ఎసరు పెట్టుకొని మళ్ళీ అన్నం వండుకుంటే మంచిగా ఉంటుంది. బియ్యానికి ఎసరు పెట్టుకుంటాం కదా, అంతే ఆ కలి అందులో పోసుకొని కాసింత మళ్ళీ దాని దంటకి నీళ్లు పోసుకొని సరిపోను ఎసరు పెట్టుకొని ఎక్కువ అయితే మళ్ళీ గంజి ఉంచుకోవచ్చు. ఉంచుకొని మళ్ళీ అల్ల పోయి ఆ గంజి పోసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ కుండకు మంచిగా మూత కట్టుకొని ఆడబెట్టుకోవాలి. మళ్ళీ రేపు పొద్దుడికి మళ్ళీ ఉంచుకోవాలి. మనం ఆ కుండ ఇప్పుడు పట్టినాం కాబట్టి రోజులకు 10 రోజులకు అంత శుభ్రంగా కాసింత ఒక అరసూడు అంత సుమారుగా మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తీసింది కుండలు పోసి కాసిన పోసి ఇంకట్ట నిండా మూత పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మనం అట్లా చేసుకోవాలి. 15 రోజులకు 20 రోజులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కలి వాడుకుంటా మేము ఒక పూట ఈ కలి అన్నం తినుకుంటా నైటు పొద్దున్నే రాగి గట్క తినేది, మళ్ళీ సంకటి మంచిగా తొక్కుకొని సంకటి వండుకునేది, ఆయా మంచిగా ఇది సద్దన్నం వండుకునేది మంచిగా తినేది. మాకు నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినాయి. నాకు ఇంత షుగర్ లేదు, బీబీ లేదు, ఒక మాత్ర లేదు, ఒక జ్వరం లేదు. అన్నీ మాకు ఆరోగ్యాలు మంచిగా ఉండు. అవన్నీ అల్లబోసి వారం రోజులు దానికి అల్ల ఉండి మనం వండుకొని తింటే ఎట్లుంటుంది? ఇది రోజు మనం మంచిగా అప్పటికప్పుడు వండుకొని తినే అన్నం ఇట్లెట్ట బాగుంటుందని మీరు అనుకుంటారు, కానీ అది ఇది ఆరోగ్యం. అది అప్పటికప్పుడు వండుకొని ఈ మందు వేసిన మంచినీళ్ళు తాగి మీ ఆరోగ్యం జడగొట్టుకోబాకరి. ఇది ఏం 2-3 రోజుల కన్నా ఆ కలి పోసి వండుకొని మంచిగా దీని రుచి ఉంటుంది. అసలు అదే మీరు అలవాటైతే ఆ కండను తీసేయకుండా మంచిగా వండుకుంటారు. ఎప్పుడు మనకు కూడా అదే మంచిది చేసుకొని అప్పుడప్పుడన్నా అది వండుకొని తిండ్రి మంచిగా ఉంటుంది మీకు. ఈ కలికుండ అనేది పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదంట. ఏంటంటే మంచి ఆరోగ్యాన్నిచ్చే లక్ష్మీదేవి అని భావించేవాళ్ళు అప్పటి వాళ్ళు. ఈ కలికుండను ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ పెట్టుకునే వాళ్ళైతే ఇలా పసుపుతో మొత్తం పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇప్పుడు అన్నం వండుకునేటప్పుడు మనం రైస్ కడుక్కుంటాం కదండి, 2 సార్లు కడిగేసిన తర్వాత 3వ సారి అందులో వాటర్ పోసి ఒక 1/2 అవర్ లేకపోతే 1 అవర్ ఉంచి ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత మనం అన్నం వండుకునేటప్పుడు గంజిని కొంచెం వార్చుకొని ఆ గంజిని కూడా పోసుకోవాలి. ఈ రెండింటిని కలిపి పోసి పైనుంచి ఒక వైట్ కాటన్ క్లాత్ కట్టుకొని పైనుంచి మూత పెట్టుకోవాలి. దీన్ని 3 రోజుల తర్వాత వాడుకోవాలన్నమాట. 3 రోజులకు ఏంటంటే మంచిగా ఫెర్మెంట్ అయిపోతుంది ఆ వాటర్ అనేది. నిజంగా అప్పటి వాళ్లకు ఎంత తెలివి ఉందంటే ఇప్పుడు రైస్ కడిగిన వాటర్లో ఈ గంజిలో ఇంకా పోషకాలు అనేవి ఇంప్రూవ్మెంట్ కావడం కోసం ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో గంజిలో ఉండే విటమిన్స్ మినరల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాయంటండి. మంచి బ్యాక్టీరియా అనేది బాగా వస్తుంది. ఈ కుండలోని వాటర్ను ఎలా వాడుకోవాలంటే ఫస్ట్ మనం ఎప్పుడు అన్నం వండుకుంటాం కదండి, అన్నం వండుకునేటప్పుడు సరిపడా వాటర్ పెట్టుకుంటాం కదా, ఈ కుండలోని వాటర్ను కొంచెం తీసుకొని మనం అన్నం వండుకుంటాం కదా అందులో పోసి వండుకోవాలి. మళ్ళీ యథావిధిగా ఈ కుండని వాడుతూనే ఉండాలి. బియ్యం కడిగిన నీళ్ళు పోస్తూ మళ్ళీ అన్నం వండేటప్పుడు ఆ గంజిని వేస్తూ ఇలాగే డైలీ చేసుకోవాలి. ఈ కుండని ఏంటంటే లేకపోతే వారానికి అలా క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా వాడుకోవాలి. నిజంగా అండి మా బామ్మకు 75 సంవత్సరాలు వచ్చినా కానీ బీపీ షుగర్ అట్లాంటివి ఏం లేవండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటివి మనం కూడా పాటించాలండి.
టెక్నాలజీ ఎంత పెరిగినా మంచిదే అండి, కానీ ఇట్లాంటి ఆచారాలను సాంప్రదాయాలను మాత్రం మర్చిపోవద్దు. ఈ కలికుండ గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మంతెన గారు కూడా చెప్పారు, ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.